వెల్కమ్ టు అంబడిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించడం తెలంగాణలో పెద్ద దుమారమే లేపింది దళిత సంఘాలు విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి స్వయంగా ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు గతంలోని ఇలాంటి సందర్భాలకు భిన్నంగా నష్టపరిహారం ప్రకటించారు నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో లాకప్ డెత్ ఘటనకు సంబంధించి మరో పోలీస్ అధికారిపై వేటు పడింది చింతకాని ఎస్ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రెండు రోజుల క్రితం ఖమ్మంలో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి చింతకాని పోలీస్ స్టేషన్ లో జరిగిన వివరాలపై ఆరా తీశారు డీజీపీ పర్యటన అనంతరం చింతకాని ఎస్ఐ పై చర్యలు తీసుకున్నారు ఈ ఘటనలో మరికొంతమంది పోలీస్ అధికారులపై వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది ఖమ్మం జిల్లా చింతకాని సమీపం లోని గూడానికి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్ ఆయన స్నేహితుడు శంకర్ ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఫిర్యాదు రావడంతో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు వారిని అరెస్టు చేసి విచారించారు వారిద్దరి వాంగ్మూలం ప్రకారం మరియమ్మను కూడా పోలీసులు తర్వాత అదుపులోకి తీసుకున్నారు జూన్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మరియమ్మను ఆమె కుమారుడు ఉదయ్ ఆయన స్నేహితుడు శంకర్లను స్టేషన్ కు తీసుకొచ్చారు విచారణ పూర్తి చేశారు విచారణలో వెంటనే వారు నేరాన్ని అంగీకరించారు వారి నుంచి దొంగతనమైన మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ స్పృహ తప్పింది వెంటనే ఆమెను భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇదిలా ఉంటే పోలీసులు నన్ను మా అమ్మను ఘోరంగా కొట్టారు వారు గట్టిగా కొట్టడం నేరం చేసినట్లు ఒప్పుకున్నాం పోలీసులు కొట్టిన దెబ్బలతో మా అమ్మ ఒళ్ళోనే పడిపోయిందే అక్కడే చనిపోయింది అని మరియమ్మ కుమారుడు ఉదయ్ బీబీసీకి చెప్పారు తనను తల్లిని అడ్డగూడూరు పోలీసులు చింతగాని స్టేషన్ లో పెట్టి కొట్టారని ఉదయ్ చెప్పారు కాగా మరియమ్మ మరణ వార్త తెలుసుకున్న దళిత నాయకులు విపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మరియమ్మది లాకప్ డెత్ అని సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీంతో అప్పటికప్పుడు ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు రాచకొండ కమిషనర్ మల్కాజ్గిరి ఏసీపీని విచారణ అధికారిగా నియమించారు తాజాగా చింతకాని ఎస్ఐ ఉమను బదిలీ చేస్తూ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఇదిలా ఉంటే గతంలో తెలంగాణలో జరిగిన లాకప్ డెత్లకు భిన్నంగా ఈ కేసులో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు